కొత్త సంవత్సరం సందర్భాన్ని ప్రపంచమంతా ఎంజాయ్ చేస్తుంటే హైదరాబాద్ లో ఓ మత బోధకుడు మాత్రం జీసస్ ఫాలోయర్లను భయపెట్టాడు. ఎంతలా భయపెట్టాడు అంటే, మీరు వచ్చే సంవత్సరం అంటే 2024ను చూడలేరు అన్నాడు. ఇక్కడున్న వారు ఎవరు కూడా 2024 క్యాలెండర్ను చూడలేరన్నారు. అతను ఇంత స్ట్రాంగ్ ప్రిడిక్షన్ ఎలా ఇచ్చాడు? ఆయన ఏమైనా భవిష్యత్ దర్శకుడా? ఆ మత బోధకుడికి మంచి క్వాలిఫికేషన్లే ఉన్నాయి. మంచి వక్త, సభికులను మంత్రముగ్ధులను చేయగలిగిన సత్తా ఉన్నాడు. కార్పొరేట్ మోటివేషనల్ క్లాసులు నిర్వహించిన అనుభవం గడించాడు. ఐఐటి ముంబై, ఐఐటి ఖరగ్పూర్, ఢిల్లీ, జేఎన్యూ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో గెస్ట్ లెక్చరర్లు ఇచ్చాడు. అయితే 1 జనవరి రోజున మాత్రం అమాయకులైన తన శిష్యులను, క్రైస్తవ ఫాలోయర్లను తీవ్రంగా భయపెట్టాడు. అసలు భయపెట్టడం అనేకంటే విద్వేషం నూరిపోసాడు అనేది మరింత కరెక్టేనేమో. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట వెనుకటికొకడు. అలా ఉంది ఈ క్రైస్తవ మత బోధకుడి తీరు. ప్రపంచమంతా కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగిపోయి ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఈయన నోటి నుంచి అన్ని అశుభాలే వచ్చాయి, అపశకనపు మాటలే వెలువడ్డాయి. ఈ ఏడాదంతా మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థించేందుకు వచ్చిన క్రైస్తవ భక్తులను ఎలా భయపెట్టాడో వినండి. టాప్ అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీని బట్టి ఒక నివేదిక ఏంటంటే, 2023లో ఇండియాలో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వలన జెనోసైడ్ అంటే ఏంటి తెలుసా, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చచ్చిపోతారు, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని చంపేస్తారు. ఏ విధంగా అంటే, హిట్లర్ 6 మిలియన్ జూస్ని చంపేశాడు, 60 లాక్ జూస్ని చంపేశాడు. ఆ విధంగా 2023లో ఇండియాలో జరగబోతుంది అని చెప్పారు. దట్ ఈస్ 2023. అలాంటప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమంటారా? ఇక్కడ కూర్చొని ఈరోజు వాక్యం వింటున్నారే, 2024 మీలో చాలామంది చూడరు, చచ్చిపోతారు మీరు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమంటారా? మీరు మామూలుగా చచ్చిపోరు, పొడిస్తే చచ్చిపోతారు, కొడితే చచ్చిపోతారు, కాల్చేస్తే చచ్చిపోతారు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమంటారా? విన్నారు కదా ఆయన నోటి వ్యాఖ్యలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయో. బహుశా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈయన ముందు పనికిరాడేమో కదా. ఆయనే కుంటుం ఎడ్వర్డ్ విలియమ్స్. సామాన్య పౌరులు, అమాయకమైన భక్తులు కుంటుం ఎడ్వర్డ్ మాటలు వింటే ఏమనుకుంటారు? అవన్నీ నిజమే అనుకుంటారు కదా. 4 మంచి మాటలు చెప్పే పొజిషన్లో ఉన్న వ్యక్తి, 4 ప్రభావితం చేయగలిగే జ్ఞానమున్న వ్యక్తి చెప్పే మాటలు ఎవరైనా వింటారు కదా. వారు చెప్పే మాటల్నే విశ్వసిస్తారు కదా. ఇలాంటి పెద్దల ప్రవచనాలు, వారి నోటి నుంచి వెలువడే వాక్యాలను విందామనే కదా సామాన్య భక్తులు చర్చిలకైనా గుళ్లకైనా వెళ్తూ ఉంటారు. దాన్ని ఆసరాగా చేసుకున్న ఎడ్వర్డ్ లాంటి కొందరు ప్రబుద్ధులు దైవవాక్యాన్ని వినిపిస్తామంటూ సైతాను వాక్యం వినిపించి భయపడితే సామాన్య జనం ఏమైపోవాలి? ఇలాంటి సూటుబూటు వేసుకున్న కొందరు మేధావులు ప్రజల ఆలోచనల్ని కలుషితం చేస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాకు వెళ్లిన తర్వాత దాని మీద తీవ్రమైన చర్చ జరుగుతోంది. ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్స్ తెలుసుకున్నాక వారి ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోని డిలీట్ చేయటం విశేషం. అమెరికా విడుదల చేసిన ఓ రహస్య రిపోర్టు ప్రకారం 2023లో బీజేపీ ఆధ్వర్యంలో మానవ హననం జరుగుతోందని, క్రైస్తవులందరినీ బీజేపీ కార్యకర్తలు చంపేస్తారని చాలా ఖచ్చితమైన సమాచారం తన దగ్గర ఉన్నట్టు భ్రమింపజేశాడు. అంతేకాదు వాళ్లంతా ఎలా చస్తారో కూడా చెప్పాడు. ఆ సభకు హాజరైన క్రైస్తవులు మామూలుగా చావరట, తుపాకులతో కాల్చేస్తే చస్తారని, పొడిస్తే చస్తారని, గాయాల పాలై ప్రాణాలు పోగొట్టుకుంటారని, చావక ముందే చావు కబురు చల్లగా చెప్పి సగం చంపేశాడు. మరుక్షణంలో చనిపోయే కండిషన్లో ఉన్న రోగినైనా కూడా డాక్టర్లు పర్వాలేదు, బాధపడాల్సిందేమీ లేదు అని బంధువుల్లో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తారు. కానీ పూర్తి ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్న క్రైస్తవ భక్తులను మీరు బీజేపీ కార్యకర్తల చేతుల్లో చస్తారని చెప్పటాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అది బీజేపీ మీద క్రైస్తవులకు అనుమానాలు పెంచటమేనని, వారు బీజేపీ మీదనే కాక దేశం మీద కూడా తీవ్రమైన విద్వేష బీజాలు నాటుతున్నారని, అలాంటి వారి మీద పీడీ యాక్ట్ పెట్టాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు క్రిస్టియానిటీ పేరు మీద కొంతమంది పాస్టర్స్ తమ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని, భారత చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ఈరోజు ఒక పాస్టర్ మాట్లాడతాడు, భారతదేశంలో 2023లో
జినోసైడ్ జరుగుతుందని, జినోసైడ్ తోటి లక్షలాది మంది చనిపోతారు, నీ ముందు కూర్చున్న వాళ్ళు కూడా వచ్చే నా ముందు కూర్చున్న వాళ్ళు వచ్చే సంవత్సరం బతకరు, ఎంతమంది బతుకుతారో తెలియదు, మిమ్మల్ని పొడి చేస్తారు. ఇటువంటి భాష మాట్లాడడం అనేది చట్టరీత్యా నేరం. ఇది ఇటువంటి పాస్టర్స్ మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. అది అవసరమైతే సుమటగా కోర్టు కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజల మధ్యలో తీసుకుపోయి ప్రజలను రెచ్చగొట్టి ఆ విధంగా అవసరమైన మేరకు వాళ్ళు మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడంతో పాటు మత కల్లోలా సృష్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళను పీడీ యాక్ట్ కింద పెట్టిన తప్పులేదు. ఇటువంటి వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, పోలీసు వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా కానీ మిగతా ఏ మీడియా ద్వారా సమాచారం వచ్చినా వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ మీద కఠినమైనటువంటి భారత రాజ్యాంగంలో ప్రకారం భారత శిక్షా సమితి ప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అమెరికాలో టాప్ లెవెల్ ఏజెన్సీ నుంచి తనకు సమాచారం ఉంటుందన్న ఎడ్వర్డ్ ఆ ఏజెన్సీ ఏది అనేది మాత్రం బట్టబయలు చేయలేదు. అది నిజమనుకోవాలా అబద్ధమనుకోవాలా, నిజమే అయితే ఆ రిపోర్టును ఎందుకు బయట పెట్టలేదు అన్న ప్రశ్న ఉదయిస్తోంది. తన ప్రసంగాన్ని వారి ఛానల్లో పెట్టించిన ఎడ్వర్డ్ బహుశా అభ్యంతరాలు రావడం చూసే డిలీట్ చేశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన మాటకు ఉండే క్రెడిబిలిటీని చాటుకోవాలంటే ఆ రిపోర్టు ఇచ్చిన అమెరికా ఏజెన్సీ ఏదో చెప్పాలి కదా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్రైస్తవుల్లో అనుమానాలు పెంచి ఆందోళన రేపుతూ రెచ్చగొడుతున్న కుంటం ఎడ్వర్డ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అమాయకంగా నమ్మి ఆ పాస్టర్ మాటలు వింటున్నారో వాళ్లపైనే విషం చిమ్ముతూ ఈ యొక్క హిందుత్వం పైన ద్వేషంతో మాట్లాడేటువంటి మాటలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. చట్టపరంగా ఆయనను శిక్షించి క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క ప్రభుత్వాలపై ఉందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించే రీతిలో ఆయన మాటలున్నాయి. వెంబడే పోలీసులు తర్వాత ఈ యొక్క ప్రభుత్వం స్పందించి ఆ యొక్క మాటల ఆధారంగా ఆ పాస్టర్ను వెంబడే శిక్షించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాదు ఎడ్వర్డ్ తన ప్రసంగంలో క్రీస్తు పూర్వం నాటి బాబిలోన్ చక్రవర్తిని కూడా ఉటంకించాడు. బీజేపీ అగ్రనేతలైన మోడీ, అమిత్ షాలను నెబ్యూఖుద్నెజర్ 2 అనే బాబిలోన్ రాజుతో పోల్చాడు. క్రైస్తవుల మీద ద్వేషం పెంచడానికే వారిని దేవుడు ఆదేశించాడంటూ అమాయక ప్రజలు నమ్మే దైవవాక్యాన్ని రంగరించి వదిలాడు. ఆ ఇద్దరి చేతుల్లో క్రైస్తవులకు మొప్పు తప్పదని, చస్తారో బతుకుతారో తేల్చుకోవాలని, మీరు హీరోలవుతారో జీరోలవుతారో తేల్చుకోవాలని, ఇంతకు మించిన సమయం లేదంటూ రెచ్చగొట్టాడు. అమాయక క్రైస్తవులను ఇండైరెక్టుగా ఓ భారీ యుద్ధానికే సమాయత్తం చేస్తున్నట్టుగా పురిగొల్పాడు. అంతటితో ఆగలేదు, ప్రపంచానికి బాగా తెలిసిన హిట్లర్ని ఉటంకించాడు. హిట్లర్ యూదుల పట్ల ఎలా వ్యవహరించాడో సరిగ్గా అలాగే మోదీ షా ద్వయం ప్రవర్తిస్తారన్నాడు. హిట్లర్ 6 మిలియన్ల యూదుల్ని అంటే 60 లక్షల మందిని దారుణంగా చంపేశాడంటూ నొక్కి చెప్పాడు. క్రైస్తవుల పట్ల తీవ్రమైన విద్వేషం చూపుతున్న దేశాల స్థానాల్లో భారత్ 8వ స్థానంలో ఉందని, సౌదీ అరేబియా, సిరియాల తర్వాత భారతే అన్నాడు. అంతేకాదు తన విద్వేషానికి ప్రాంతీయ కాపట్యాన్ని కూడా జత చేశాడు. బీజేపీ నేతలు హైదరాబాద్ని తెలంగాణ నుంచి విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి ఈ సిటీ నుంచి వచ్చే రెవెన్యూను దొంగిలించేందుకు ఆ ఇద్దరూ కపటపూరితమైన పథకం వేశారని విషం చిమ్మాడు. అసలు క్రైస్తవ భక్తులకు కుంటం ఎడ్వర్డ్ దైవవాక్యం చెప్పాడా లేక రాజకీయ ప్రసంగం చేశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా సీక్రెట్ ఏజెన్సీ గనుక రిపోర్టు విడుదల చేస్తే అది ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా, కనీసం ఇండియాలోని విపక్షాలకైనా తెలియకుండానే ఆ రిపోర్టు ఈయనకు చేరిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నెబ్యూఖుద్నెజర్ 2తో బీజేపీ నేతలను పోల్చటం తన అవగాహనా శక్తిని, ప్రపంచ చారిత్రక పరిణామాలపై తనకున్న పట్టుని సామాన్య ప్రజలకు వివరించి నిజంగా అలాగే జరుగుతుందేమో అని భ్రమింపజేసే కుట్రగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. నెబ్యూఖుద్నెజర్ 2 అనే రాజు బాబిలోనియాను క్రీస్తు పూర్వం 605 నుంచి 562 మధ్య పాలించాడు. బాబిలోన్ సామ్రాజ్యాన్ని ఓ మలుపు తిప్పిన రాజుగా ఆయన గురించి చరిత్రకారులు చెప్తారు. ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన వేళ్లాడే ఉద్యానవనాలను రూపొందించింది ఇతనేనట. బైబిల్లో కూడా ఆయన ప్రస్తావన ఉంది. అటు జెరూసలేంను కూడా 597 నుంచి 586 మధ్య పాలించాడట. ఆ సమయంలోనే అక్కడున్న ప్రార్థనా మందిరాన్ని కూల్చాడని, లక్షలాది మంది యూదులను దేశం విడిచి వెళ్లేలా చేశాడని చెప్తారు.
బాబిలోన్ చరిత్రలో నెబియుఖుద్నెజర్కు గొప్ప రాజు అన్న పేరుతో పాటే క్రూరమైన వాడిగాను పేరుంది. జెరూసలేంను ధ్వంసం చేసి యూదులకు నిలువ నీడలేకుండా చేశాడని చెప్తారు. అదే విషయాన్ని ఉటంకిస్తూ ఇక భారత్ నుంచి కూడా క్రిస్టియన్లను బీజేపీ నేతలు తరిమేయటం ఖాయమన్న సంకేతాన్ని కుంటం ఎడ్వర్డ్ చాలా డైరెక్ట్గా ఇస్తున్నాడంటున్నారు కమలనాథులు. కుంటం ఎడ్వర్డ్ ప్రొఫైల్లో ఎంతో ప్రొఫెషనాలిటీ కనిపిస్తుంది. వేలాది మంది విద్యార్థులను క్రైస్తవ మార్గం వైపు నడిపించాడు. దైవవాక్యం ద్వారా వారికి మార్గదర్శనం చేశాడు. దశాబ్దానికి పైగా కాలేజీ విద్యార్థులకు క్రైస్తవ బోధనలు వివరించాడు. ఉమ్మడి ఏపీలో రాష్ట్రస్థాయి బాధ్యతలు నిర్వహించాడు. ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి గుండి, ఐఐఎస్సి బెంగళూరు, జేఎన్యూ ఢిల్లీ, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వంటి అనేక ప్రఖ్యాత కాలేజీల్లో సదస్సులు నిర్వహించాడు. మెస్మరైజ్ చేసే ప్రసంగ పాఠాలతోని విద్యార్థులను ఆకట్టుకున్నాడు. అంతేకాదు పలు క్రైస్తవ ఛానళ్లలో ప్రత్యక్షమై దేవుని వాక్యాలు వినిపించాడు. అలా ప్రజలకు దగ్గరైన ఎడ్వర్డ్ అదును చూసి విశ్వరూపం చూపిస్తున్నాడంటున్నారు బీజేపీ నేతలు.